రైతులకు నా అభిప్రాయం మాత్రమే. పూర్వ ఉమ్మడి కుటుంబాల మూలంగా పెద్దల ఆధీనంలోనే ఉండేవారు కాబట్టి పురుషులు ఎక్కువ శాతం మంది తాగుడు గాని జ్యోతం గాని వ్యసనాలు గాని ఏవి ఉండేవే కాదు. ఆ కాలంలో ప్రేమ పెళ్లిళ్ళు అనేవి అసలు ఉండేవే కాదు. రాను రాను కాలం మారి చదువుకుంటున్నారు కాబట్టి ఉమ్మడి కుటుంబాలు అనేవి అంతరించిపోయినవి. మూలంగా పెద్దలనే భయం లేక తాగుడు షికారులు వ్యసనాలకు అలవాటు పడి ఎక్కువ శాతం మంది కుటుంబానికి భారమవుతున్నారు. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇంతటితో చెరుపెట్టుకుంటే పర్వాలేదు కానీ కొందరు ప్రేమ దోమ అని జైలు పాలవుతున్నారు. స్త్రీలకు పురుషుడికి తేడా భగవంతుడి ఇచ్చిన వరం. స్త్రీలు ఒకే మాట మీద ఒకే నమ్మకం మీద ఉంటారు. పురుషులు అలా ఉండరు. అవసరం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, అవసరం తీరేక ఒక మాట మాట్లాడతారు. అలా కొందరు తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నారు. దీని మూలంగానే ప్రేమలన్న పెద్దలు కుదిరిన పిల్లి అన్న వేళ్లు నిలకడగా ఉండలేకపోవడానికి కారణం నరాల వీక్నెస్. దీని మూలంగానే కొందరు జైలు పాలవుతున్నారు. కుటుంబ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారు. ఇది సత్యం.